నమస్తే అండి భీమవరం స్పెషల్ కిచెన్ కి స్వాగతం ఈ రోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ వడలు సాధారణంగా శనగపప్పు మినపప్పు బొబ్బర్లతో చేస్తారు వడలు అవి కంపల్సరీగా ముందు నానపెట్టుకోవాలి కానీ స్వీట్ కార్న్ వడలు అప్పటికప్పుడు నానపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది జస్ట్ టెన్ మినిట్స్ లోనే చేసేసుకోవచ్చు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది స్వీట్ కార్న్ వడలు చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో వన్ అండ్ హాఫ్ కప్ పచ్చి స్వీట్ కార్న్ వెయ్యాలి స్వీట్ కార్న్ ని ఉడకపెట్టిన అవసరం లేదు ఇప్పుడు వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దానిని ఒక మిక్సింగ్ లో వేసుకుని దానిలో ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి వన్ ఇంచ్ అల్లం దంచుకుని వేసుకోవాలి పావు కప్ బియ్యం పిండి పావు కప్ శనగపిండి హాఫ్ స్పూన్ సాల్ట్ ఆర్ మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి లూజ్గా ఉంటే కొద్దిగా బియ్యం పిండి వేసుకుని వడలు వేసుకునే వీలుగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రై కి సరిపడ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్స్ లాగా చేసుకుని బడల్లాగా అద్దుకుని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి ఇలానే అన్ని కూడా వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుని రెండు వైపులా చక్కగా వేగనివ్వాలి రెండు వైపులా మంచిగా వేగిన తర్వాత ఒక స్ట్రైనర్ తో ఆయిల్ లేకుండా తీసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇలానే అన్ని కూడా వేయించుకుని సర్వ్ చేసేసుకోండి అంతే స్వీట్ కార్న్ వడలు రెడీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి షేర్ చేయండి మరిన్ని స్పెషల్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి మళ్ళీ వీడియోలో కలుద్దాం